ఇదివరకు జనసేనకి ఈ కార్యకర్తలు అనేది ఉండేవాళ్ళు కదా, అభిమానులే కార్యకర్తలు. ఆ తర్వాతన ఈ మధ్యకాలంలో కార్యకర్తల ఓటర్లు ఏది కార్యకర్తల నమోదు బిగిన్ చేస్తే లక్షలాది మంది కదా, దాదాపు 13-14 లక్షల మంది నమోదు చేసుకున్నారు. అంటే డబ్బులు కట్టి మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సభ్యులయ్యారు, వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ అన్నటువంటి సిస్టమ్ ఒక పక్కన నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచినో ప్రతి ఏటా కూడా ఏది సభ్యత్వాలు ఇవ్వటం ఇది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రేపు అక్టోబర్ నుంచి సభ్యత్వ నమోదు అన్నటువంటిది పెట్టుకొచ్చారు. అందులో శాశ్వత సభ్యుల కూడా, అంటే శాశ్వత సభ్యత్వాలు ఇచ్చేటటువంటి సిస్టమ్ కూడా పెట్టుకొచ్చారు. అదంతా ఒక ఎత్తు అయితే సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు సభ్యత్వ నమోదు ఉందా? వాస్తవంగా ఏడాదికోసారి ప్లీనరీ కూడా వాళ్ళు నిర్వహించరు, 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒకసారి నిర్వహించి అది కూడా రూల్స్ ప్రకారం పెట్టాలి కాబట్టి పెట్టాలన్నట్టు పెట్టినటువంటిదే ఉంది. ప్రభుత్వంగా ఉన్నప్పుడు పార్టీని పట్టించుకోవాలా, పార్టీగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంతో సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు మరి అసలు వీళ్ళు సభ్యత్వం ఉంటుందా లేదా, అసలు ఎంతమంది ఉన్నారు సభ్యులు, వాళ్ళకి పార్టీ తరఫున ఎట్లాంటి ఫెసిలిటీ ఉంది, అది ఏమైనా రివ్యూ చేసుకుంటున్నారా, చూడాల్సి ఉంది.